మీకు పిల్లలు వైఫ్ ఉండరు మేడం మైసూర్లో ఉన్నారు మైసూర్లో ఉన్నారు పిల్లలు వైఫ్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మరి హీరో అవ్వాలనుకున్నారు హీరో హీరోగా ఏదైనా సినిమా చేశారా అవును సార్ ముస్లోని లవ్ స్టోరీ అని తీశారు నేను హీరో కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు వస్తుంది అది టూ మంత్స్ కాదు మేడం సెన్సార్ పంపిస్తున్నారు సెన్సార్ పంపిస్తున్నారా అదొకటి మనగొబ్బ మంజునాథ్ అని దాంట్లో హీరో నేను కార్ పేరు నారాయణప్ప నా పేరు నాన నారాయణప్ప దాంట్లో పుల్లు నేనే హీరో మూడు పిక్చర్ హీరో ఇప్పుడు ఇదంతా ఈ కేజీఎఫ్ తర్వాత అవును మేడం చాప్టర్ టూ తర్వాత తర్వాత ముసలోటి లవ్ స్టోరీ ఏంటది ఎలా ఉండిపోతుందని మేము అనుకోవచ్చు చాలా సెంటిమెంటల్ పిక్చర్ అది ఆయన ఒక ఐదు పిక్చర్లు తీశారు ప్రొడ్యూసరు ఆ కథ వాళ్ళే రాశారు స్ట్రైట్గా నడిచిందే కథ అది నాకు తెలిసి చెప్పారు కృష్ణ నీకోసం పిక్చర్ చేస్తున్నాను చేయని చెప్పారు కథ చెప్పారు సూపర్ కథ అప్పుడు నారాయణప్ప నేను మైసూర్లో ఉన్నాను వాళ్ళు కేజీఎఫ్ చూసి ఎవరు సెలెక్ట్ చేశారు ఎవరు ఇలాగే సజెషన్ చేశారు కేజీఎఫ్లో ఒక టార్చ్ చేశారు చూడు అని అప్పుడు చూసి నాకు బుల్లా వచ్చింది అమ్మాయిని ఆఫీస్కి మైసూర్ నుంచి వచ్చాను వాళ్ళు అక్కడే ఇంటర్వ్యూ చేశారు ఓకే ఓకే వాళ్ళు ఒక 20 డేస్ చేశారు 20 డేస్ బా ఇప్పుడు మీ వయసు ఎంత 72 మేడం 72 అమ్మో ఈ ఏజ్లో కూడా మీకు అంత శక్తి ఎలా వస్తుంది తాతగారు మీరు ఏం తింటున్నారు ముద్ద అంటే రాగి రాగి ముద్ద రాగి ముద్ద ఉదయం రాగి ముద్ద మా ఫ్యామిలీ అంతా అదే మేడం అందుకే ఇప్పుడు మా అమ్మ 98 ఇయర్స్ ఫాదర్ 70 ఇయర్స్ అంతా ముద్ద తిని స్ట్రాంగ్ అయ్యారు సో ఇప్పుడు కూడా మీరు రాగి ముద్ద తింటారు అవును మేడం మధ్యాహ్నం అన్నము రాత్రి చపాతి రాత్రికి చపాతి తింటారు ఓకే మరి కేజీఎఫ్లో ఎలాగా మరి ఎలా తినేవాళ్ళు షూటింగ్ టైంలో మేడం అక్కడ క్యారియరే వచ్చేది సోమవారము లేదు సోమవారము లేదు గురువారం లేదు శనివారం లేదు డైలీ చికెన్ చపాతి ముద్ద ఇద్దరు రిసార్ట్లో ఉండింది క్యారియర్ అనిపించేవాడు మేడం తినేక వెళ్ళదు పొద్దున్నుంచి ఆ ఎండ వచ్చి స్నానం చేసి పండుకుంటే చాలా పనిపించారు అయ్యో అయ్యో మాకు పొద్దున్న 6 గంటలకి పోయి అక్కడ డంప్ చేసేవాడు మేడం మేనేజర్లు వాళ్ళు డైరెక్ట్ డిపార్ట్మెంట్ 5 గంటలకే వచ్చేవాళ్ళు 5 o'clockకే వాళ్ళ టీం అంతా అంతా రెడీ చేసుకొని ఒక షార్ట్ తీసి నెక్స్ట్ టిఫిన్ అలా ఉండేది టైం టు టైం